ఏమారా ఇంకా ముఖం కడుగుడు మీదనే ఉన్నావు నాకు నప్పతట డ్రైవర్ గాని దొరికినావు ఏంది మామా ఏరా పద్ధతిరానే నిన్న రాత్రి పాకొనిడగా దంపుతివి ఏమో పని చేయనట్టు నప్పతట డ్రైవర్ గానే ఉంటావు నేను కూడా నేను పని చేస్తానా ఇంకోటి కూడా అయితే ఎప్పుడు పని చేసేవాడు నువ్వు ఏసీ చేస్తానో ఎప్పుడు పని చేసేదిరా నాకు డ్రైవర్ దొరకక నిన్ను భరించలేతాంది అగో నేనేం చేసా మామా నన్ను అంటున్నావు అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది నువ్వు ఏదో తీటేసమేసుంటావు ఏం చేసావో చెప్పు ఏం చేయలేదారా గంటలు పోసి ఎకరాన్ని 2 గంటలు చేయబడతావి అట్లా కూతే మనకి ఎక్కువ పైసలు వస్తాయి గానే దరిద్రుడా నీచుడా చండాలుడా నికృష్టుడా కుక్కమగమడా పందిమగమడా చెత్తనాయాలా పైసల కోసం రైతులు మోసం చేద్దాంరా వాళ్ళు ఎంతో పెట్రోల్ పెట్టి పంటను పండిస్తారు వాళ్ళకి వచ్చే గింతంత లాభాన్ని ఒక గంటలు మాయం చేస్తాను అట్లా యేసుడు కరెక్ట్ కాదురా జప జప్పు కొయ్యాలి అట్లయితే ఎకరం అర్ధ గంటలే పోతావు ఏదో కథలు చెప్పు అర్ధ గంటలు పోతావు గంటలు పోతావు ఫస్ట్ నువ్వు పని చేసేటప్పుడు ఫోన్ మాట్లాడు బంద్ చేయి ఆయన నిన్ను మెచ్చిన పోరవుతురా గంటలు గంటలు మాట్లాడతావు ఇంకెవరు నీ బిడ్డనే ఏంది నా బిడ్డనా ఏం మాట్లాడుతున్నావురా ఏంది పుచ్చిపోయి నిజం చెప్పినా అదే మామా నువ్వు నాకు మామైనప్పుడు అతను మారేటపోరి నీకు బిడ్డ కదానే గట్లంటానా ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు ఓ అట్లంటానవా నిజంగా నా బిడ్డ అనుకుంటి గుండాగినంత పనైంది నిజంగా నీ బిడ్డ అని చెప్తే గుండాయి సత్తుకోవచ్చు అరే ఈ ముచ్చట్ల తినే టైం అవుతుంది కదా దా పదం ఆవు తానే చేత నీ తానకునా అచ్చినాక ఏదవుతుంది అంత దుమ్మ పడుతుంది తానం చేస్తా అంటాడు అచ్చినాక తాను చేయబోతలే చలికి ఆ నీళ్ళు సల్లగా పాడైతున్నాయి నీళ్ళు కాబెట్టుకుని సత్యేంద్రా నీకు తానం అంటే బామ్మర్దేనే నడు బండెక్కు లేట్ అవుతుంది సరే ఆగు పోపా పదిలీతలప్పుడు జల్లు పోయి తెచ్చుకోవాలి అశ్వి గారు నీళ్ళు తీసుకురా సరే ఇయ్యాలన్నా పొలం గోపిత్తావా గోపియ్యవా మా గోపిత్త మిషన్ వచ్చేదాకా అవుతావా అడత్త అత్త అంటే అత్త లేడు అప్పటికి నేను కూడా పట్టుకుని పోయానా మరి ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా నువ్వు అంతా కోసే వరకు నెల అయింది నీ కోసడన్నా కాదు పక్క పొంటలు నాటి పెడతారు ఇంకేమన్నా అంటే గిట్లా మాట్లాడతాడు ఆడరాదు నేనేం చేయాలి నీ ఎవరికి లైన్ వేసినప్పుడు నేను గిన్నెసార్లు ఎదురు నీ చుట్టూ ఆ మిషన్ కోసం మీరు కూడా అవుతుంది అట్లా పోయి ఇట్లా అత్తే వాళ్ళు రారు వాళ్ళు వచ్చేదాకా వాళ్ళు ఎంబడే తిరగాలి అట్లయితే సర్ది పెట్టే వాళ్ళు వచ్చేదాకా అటే తిరుగుంటే వాళ్ళు ఎంబడే తిరుగుతా ఎంత ప్రేమరా బాయ్ నీ కాదు నాకు ఏంది పిన్ని మీరు బియ్యం తెచ్చిరారా తేలేదంటే బియ్యం కాడికి పోదామని అంటది తెచ్చినా అని చెప్తా ఏ తెచ్చినాం పిన్ని అయ్యో తెచ్చిరా కొద్దిగా డీలర్ కు ఫోన్ చేయరా ఇత్తాండో ఇత్తలేడో అడుగుతా నా ఫోన్ లో బ్యాలెన్స్ లో పిన్ని ఏంది బిడ్డ గట్లంటావు నేను ఎవరికైనా ఫోన్ చేయమన్నప్పుడల్లా నీ ఫోన్ లో బ్యాలెన్స్ ఉండయా నిన్న రాత్రి అయిపోయినాయి పిన్ని అయినా బాబాయ్ దుబాయ్ లోనే ఉండే ఒకటి మంచి ఫోన్ పంపు అంటే ఏమైతది అక్క పెళ్లికైనా అప్పు కట్టడానికే సరిపోతుంది ఇంకా నాకు ఫోన్ పంపిస్తాడా మీ బాబాయ్ అప్పు ఎప్పుడైనా కట్టుకునేదే గానీ ఒక నెల జీతం ఆపి మంచి ఫోన్ పంపివాను దుబాయ్ లో ఐఫోన్లు తక్కువ ధరకు వస్తాయి రామచంద్ర ఇడు ఓరేక్షనే భరించలా పోతున్నాను రా నా ముఖానికి డబ్బా ఫోనే దిక్కులేదు ఇంకా ఐఫోన్ బిడ్డ నన్ను బియ్యం కాడికి తీసుకుపోతున్నా
నాకు పనుంది మీ నేను ఎట్రా నాకేం చెప్పకు సారలు సత్తన పొలంగానికి రా నేను డిజిల్ పట్టుకొని వస్తా ఆ సరే చెప్పను రా ఓ శేఖర్ అన్న ఆగు ఏంద్రా ఏందా గిట్లా చేస్తున్నావు అగో నేనేం చేసిన రా మా పొలం కొయమని 5 రోజులు అయి చెప్పవట్టి పట్టించుకుంటానే ఎలా పోయిందే మేము పైసలు ఇవ్వమనుకుంటానా ఏంది మీ పైసలు ఎట్ పోతాయిరా అసలు మీ పొలం కొయమని నాకు ఓలు చెప్పలే ఏంది మా ఆయన చెప్పలేదా शेखर बाच्छा अरे मर्चिपोयिनट्टुन्नारा इप्पुडु रामन्नकि वस्तुंदि तर्वात मी पोलालकु पंपिस्तारा शेखर अन्न नूगिट मा पोलं कोयलेदनुको रेपु गियालकु नीकु पोटियो कोत्त हार्वेस्टर कोंकत्त अदे अन्न कुट्टि मिशन अनुकुंटाना अने कोनक रावडानिकि हार्वेस्टर हार्वेस्टर आ हार्वेस्टर 2 लक्षल वारेत्त अत्तदि 2 लक्षल वारेत्त अत्तदि 2 लक्षल 2 लक्षलकु दन टैल कूडा रावु यस परफेक्ट 2 లక్షల కాకుంటే 5 లక్షలు దానికి అంతకంటే ఎక్కువ పెట్టరాదు అవేన బట్టలు నగల అనుకుంటానా నే వేరేవడానికి యా అంత కాకుంటే ఇంకేదే పెడతావు దానికి హార్వెస్టర్ 2 లక్షలు 5 లక్షలు కాదు 30 లక్షలు మీ ఆస్తులు మొత్తం అమ్మిన రాదు ఏ బావ గిదన్ మాటలకి ఏంది అని ఒకసారి నీ ఫోన్ చేసుకుంటా ఆయిగో బావ ఎలా పొలం కోసి నీ ఫోన్ తీసుకపో అప్పటిదాకా నీ ఫోన్ నాగరే ఉంటది పెద్ద ప్లానింగ్ ఏ పెద్ద ప్లానింగ్ ఏ ఏంది బావ మరి రిపీటింగ్ గిట్ట పెట్టను లేకపోతే ఏంది బావ నీ ముండి సుట్ ఎన్నిసార్లు తిరగాలి ఇయాల నీ ఫోన్ కోసమన్న పొలం కొయ్యాలి ఇయాల నీ ఫోన్ కోసమన్న పొలం కొయ్యాలి సరే రా గంట అయినాక బండి తీసుకొని అటే అత్త ఇయాల ఇట్లా రాకపోవాలి ఈ ఫోన్ తీసుకోపోయి బయలే వారేత్తా ఫోన్ తీసుకోపోయి బయలే వారేత్తా అరే నీ దండం పెడతా గాని ఆ పని మాత్రం చేయకురా బాగొత్త గాని इंकोटी ऊकोरा मन ऊर्जे मन पुल आने बीर् जल्द ఊకే ఫోన్ చేస్తాంది ఈ లైన్ ఏమో పని కావాలంటాడు ఈ డబ్బ నిండలో పో మాట్లాడతా ఏయ్ అలేట్ పోతానవరా ఉచ్చోసన్ కొదన్న ఉచ్చోడవైనే వారా నీకు డబ్బ డబ్బకలు ఉచ్చతాదిరా డబ్బ డబ్బకల రావదనే ఏమైనా రూల్ ఉందారా संगत
మూతకల్లాడు గాడా చేస్తాడు. అడేవాళ్ళతో ఫోన్ మాట్లాడుతాండి, నువ్వు అంటే దిగుతాడు, పోయి సోది పెడతాడు. అరే ఏదైనా పత్త అనుకుంటున్నావారా కింద పడితే ఏరటానికి జప చెప్పగా అయితా. సరే డీజిల్ పోసుకొని లక్ష్మణ పొలం కడికిరా. సరే కథ పరుగెత్తుకొని పోతాను. ఏంటి బుజ్జాయి, ఇవి బియ్యమే బాపు. కంత భర్తి మోత్తానవు వాళ్ళన్న రమ్మంటేమో. ఎవరితేనే బాపు, మా ఆయన ఏమో దుబాయ్లో ఉండే, ఇక్కడ ఎవరికైనా పని చెప్తే పెట్రోల్ లేదు అది లేదు ఇది లేదు అంటారు. ఆయన ఇవాళ రేపు ఇంట్లోడే మాట ఇంటలేడు, బయటోడే వింటాడు. ఏంది మీ పిన్ని గింత భర్తెత్తుకొని వస్తాంది, చూసుకుంటే పోతాన్నావు, కొద్దిగా తీసుకపోతే ఇంద్రా. ఏ నాకు పని ఉంది. ఏం పని, ఊరి మీద పడి తిరుగుడే కానీ పని. ఏమన్నా పని ఉంటే ఈ సంచి ఇంటి కాడేసి నీ పని చేసుకపో. ఏ పూ నీరాని మా ఎత్తుకు పోతాం. నువ్వు ఆగక్క. అరే లడ్డు, మీ పిన్నికి కొడుకులు లేనందుకు నిన్ను కొడుకు లెక్క చూసుకుంటుంది. ఏమైనా వేసుకుంటే నీకు ఇయ్యకుంటున్నదా ఎప్పుడన్నా? ఎందుకు ఇయ్యది, ఫస్ట్ నాకే ఇస్తుంది. మరి అంత మంచిగా చూసుకున్నప్పుడు ఏమైనా పని చెప్తే చేస్తేందిరా. చూడు పాపం ఎంత బరువు మోసుకొని పోతాందో. ఆ బియ్యం తీసుకొని పోయి ఇంటికాడేసిరా పో. సరే బాబా, మిషన్ రాదనుకున్నా, ఫోన్ కోసం అన్న చెప్పానే పంపించినావా? ఫోన్ నీ దగ్గరనే ఉండే, ఇక పంపించనారా? ఏడు మంచి పనివడం ఉన్నట్టున్నాడు, ఇస్తుంటే దగ్గర పెట్టుకో, చెప్పని పని అయింది. ఆడు మంచి పనివడేరా అని మూడే మూడు ఎప్పుడెట్టుంటాడో తెలియదు. ఆయనకి ఫోన్ ఒక్కటే రాకుంటే జోరు పని చేస్తాడు. ఆయనకేంది, నీకు వరుసకు అల్లుడు అవుతుంది కానీ నీ బిడ్డను ఇయ్యపోయినావు. ఇద్దామని మా ఉందిరా, కానీ వాడు ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నట్టున్నాడు. ఇక ఎట్లా బుద్ధి అవుతుంది? అది ఎవతో తెలుసుకొని దాంతో లగ్గం చేయి. గదే పని చేస్తే కానీ నా ఫోన్ అయితే ఎన్ని ఫోన్లు వచ్చినాయేమో. వైదర్ ఫోన్ వచ్చినా బాబా, రాంగ్ నెంబర్ అని చెప్పిన. వచ్చిన గిరా గడ్డే మరి పట్టున్నారు. అయ్యో ఊళ్ళో నీకు ఒక్కరికే ఉండే బండి, ఇక నీకు రాకపోతే ఎవరికి గిరాకి. ఇక నాకే వస్తుంది కానీ పొలం వస్తుంది, ఇక సంతోషమేనా? ఏ సంతోషమే బావా, ఇంట్లో నా పిల్లలు కూడా నన్ను తిట్టకుండా ఉంటుంది. సరే కానీ అప్పటికైతే ఒక కూడ చెప్పు. ఏ చెప్తావా? పోతున్నా నేను. ఓకే రైట్, సరే సరే.